ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి పలు నిర్ణయాలతో ముందుకు సాగుతున్న వరకు ఆయనది ఒక భిన్నమైన శైలి అలాంటి సంచలన నిర్ణయాల్లో ఒకటి బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు దీనికి సంబంధించి కీలక నిర్ణయం ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగనుంది ఎన్నికల సమయంలో ఏలూరు బీసీ గర్జనలో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు దేశ చరిత్ర సంస్కృతిని కొన్ని వేల సంవత్సరాలు వారు నిలబెట్టారు బీసీలు జాతికి వెన్నము ఒక కులాలు కట్టుకునే బట్ట తినే తిండి అన్నం తినే కంచం మంచినీరు తాగే గ్లాస్ నివసించే ఇల్లు ఇలా మన జీవితంలో ప్రతి చోట బీసీలదే పాత్ర భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం అగ్గిపెట్టెలో పట్టే చీర మంగళ సన్నాయి ఏదు చూసినా మన బీసీల గొప్పతనమే అందుకే వారందరికీ వందనమంటూ హామీ ఇచ్చారు బీసీల సంక్షేమం విషయంలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు బీసీలు అంటే వెనుకబడిన వర్గాల వారు కాదు వెన్నెముక లాంటి వర్గాలు అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మొత్తం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల వారి కోసం ఒకేసారి యాభై ఆరు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్లో పదమూడు మంది డైరెక్టర్లను నియమిస్తున్నారు యాభై ఆరు కార్పొరేషన్లకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన చైర్మన్లు డైరెక్టర్లను నియమిస్తున్నారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు యాభై శాతం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఆ పోస్టుల్లో సగానికి పైగా వారికి కేటాయించారు వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు ఉప ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు మంత్రి పదవులు ఇచ్చారు శాసనసభ స్పీకర్ పదవి ఇచ్చారు బీసీల స్థితిగతులు అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు వివిధ పథకాల ద్వారా గత పదహారు నెలల్లో మొత్తం రెండు కోట్ల డెబ్భై ఒక్క లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది బీసీలకు దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల మేర ప్రయోజనం దక్కింది